हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल जीडीएमए फैशन्स। थ्रेड पाइपिंग अने सन्नगा कावाली, अलागे फुट अने मार्चकुंडा अंटे सिंगल पादम पेट्टकुंडा नार्मल पादम तोटे थ्रेड पाइपिंग अने चेयोच्चु। थ्रेड पक्कन कुट अने वच्चेला एला चेयोच्चु अनेदी वीडियो एक्सप्लेन चेस्तानु। इदी चाला सिंपल गा उंडे मेथड अंडी। इदी ई मेथड वच्चेटप्पटिकी स्टार्टिंग लो नेनु ఒక వీడియోలో చూపించానన్నమాట, ఒక 1 ఇయర్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడే చూపిస్తున్నాను। చాలా సింపుల్ మెథడ్ అన్నమాట, చాలా బాగుంటుంది, అలాగే సింపుల్ గా కూడా అయిపోతుందన్నమాట। ఫాస్ట్ గా పైపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ నేను హ్యాండ్స్ కి వేస్తున్నాను కాబట్టి పైపింగ్ అనేది స్ట్రైట్ గా ఉండి పీసే తీసుకున్నాను। ఇలా తీసుకున్న తర్వాత చివర ఒక ఎడ్జ్ అనేది ఫస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టేయండి। చివర వరకు కుట్ అనేది వేసేయండి। नार्मल गा थ्रेड पाइपिंग वेसेटप्पुडु वन इंच उंटे सरिपोतुंदी, अंतकु मिंचि अवसरं लेदु। चिपर वैपुनु मल्ली मनं कुट्टेस्तां अन्नमाट। हेम्मिंग कावालनुकुंटे हेम्मिंग चेसुकोवच्चु। इप्पुडु एक्कुवगा उन्न क्लात् नि कट् चेसेयंडि। इप्पुडु ह्यांड् अनेदि तीसुकोंडि। इप्पुडु चिपर वैपुनु पैपिंग वेयालनुकुंटुन्नां काबट्टि इक्कड पादं खर्चु मात्रमे चूसुकोंडि। पादं खर्चु उंडेला इला चिपर वैपु ओक कुट् अनेदि वेयंडि। पादं खर्चु अंटे इक्कड मनकि नार्मल गा मिशन् कि नार्मल पादानिकि रेंडु कनिपिस्तुन्नायि चूडंडि पळ्ळलागा। పాదం ఖర్చు అంటే ఇవి రెండు పాదాలన్నమాట। పాదం ఎంత వెడల్పుందో దాన్నే పాదం ఖర్చు అంటాము। అలా పాదం అంత వెడల్పుతో రెండు ఉన్నాయి కదా, అందులో ఒక పాదం అంత వెడల్పుతో కుట్టు వేసుకోవాలి। ఇప్పుడు ఈ కుట్టు మీద ఒక థ్రెడ్ అనేది పెట్టి థ్రెడ్ మొత్తాన్ని అటువైపుకి టర్న్ చేయాలన్నమాట। మొత్తం పైపింగ్ క్లాత్ మొత్తాన్ని టర్న్ చేయాలి। థ్రెడ్ అనేది పక్కన ఉంటుంది చూడండి, థ్రెడ్ అనేది ఆ కుట్టు మధ్యలో ఉండాలన్నమాట। ఇప్పుడు మనం ఫస్ట్ వేసాం కదా కుట్టు అనేది, ఆ కుట్టు దగ్గర థ్రెడ్ అనేది ఉంటుంది। ఇప్పుడు పైపింగ్ క్లాత్ మొత్తం టర్న్ చేస్తే మనం ఏ కలర్ పైపింగ్ వేసుకుంటున్నామో ఆ క్లాత్ అనేది థ్రెడ్ చుట్టూ ఫోల్డింగ్ అవుతుందన్నమాట। ఇలా ఇప్పుడు థ్రెడ్ పక్కన మాత్రమే కుట్ అనేది వేయాలి। చాలా సింపుల్ గా అయిపోతుందండి, దగ్గర నుంచి కూడా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి। కొత్త వాళ్ళు అయితే చాలా సింపుల్ గా వేయొచ్చు అన్నమాట। దీనికోసం మీరు నార్మల్ ఫుట్ అనేది యూస్ చేయొచ్చు। ఇక్కడ నేను 12వ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను। ఇది 12వ నెంబర్ థ్రెడ్ అయితే సన్నగా వస్తుందన్నమాట పైపింగ్ థ్రెడ్ చూడండి। ఇప్పుడు ఇలా ఉంటుంది, లోపల వైపున ఇలా ఒక కుట్ అనేది వేసేసుకోండి। లోపల వైపున ఇలా ఒక కుట్ అనేది వేసుకోండి। కావాలనుకుంటే దీనికి హెమ్మింగ్ చేతి కుట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ నేనైతే హెమ్మింగ్ వేసేస్తున్నాను చూడండి, ఎంత నీట్ గా ఉందో, సన్నగా ఈవెన్ గా ఒకేలా వస్తుందన్నమాట। మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇంకొక హ్యాండ్ కి మొత్తం చూపించడం లేదు। ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది పైపింగ్ క్లాత్ అనేది ముందు కుట్టేసాను। కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ కుట్టు దగ్గర చూడండి థ్రెడ్ అనేది ఇలా పెట్టి ఈ క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట। మీకు అర్థమైంది కదా, ఇలా ఫోల్డింగ్ చేయాలి। ఫోల్డింగ్ చేసిన తర్వాత థ్రెడ్ మాత్రమే మీకు కనిపిస్తుంది బయటికి। థ్రెడ్ ఎంత వరకు ఉందో అంతవరకే పైపింగ్ క్లాత్ అనేది ఉంటుందన్నమాట। ఇప్పుడు మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేసండి, చాలా బాగుంటుంది। ఈ పద్ధతి అనేది చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। దీనికోసం మీరు పాదాన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు కదా, ఇది కూడా మీకు టైం సేవ్ అన్నమాట। 12వ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకుంటే పాదం మార్చాల్సిన అవసరం ఉండదండి, చక్కగా థ్రెడ్ అనేది కరెక్ట్ గా సరిపోతుందన్నమాట, వెళ్ళిపోతుంది నార్మల్ గా। ఇప్పుడు థ్రెడ్ పక్కనే మీరు కరెక్ట్ గా కుట్ అనేది వేయాలి, థ్రెడ్ మీద పడకుండా చూసుకోండి। ఎందుకంటే మనం బ్లౌజ్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లోనే థ్రెడ్ అనేది తీసుకుంటాం కాబట్టి బ్లౌజ్ మీదే ఈ కుట్ అనేది రావాలన్నమాట। వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి। చూడండి పైపింగ్ అనేది చాలా సింపుల్ గా అయిపోతుందండి, నాకు నచ్చిన పద్ధతుల్లో ఇది ఒకటి అన్నమాట। ఇంతకు ముందు ఒక పద్ధతి చూపించాను కదా, ఇది ఒక పద్ధతి। పైపింగ్ చాలా రకాలుగా వేయొచ్చు, మీకు ఏది సింపుల్ గా అనిపిస్తే అది వేసుకోండి। వీలుని బట్టి పాదం మార్చాల్సిన అవసరం లేనప్పుడు అలా వీలుని బట్టి మనం పైపింగ్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట। థాంక్యూ ఫర్ వాచింగ్।